ఇలా రండి ఇక్కడికి. నాన్న, మీరు ఇంటి నుండి బయటికి వచ్చేసారు, ఇప్పుడు ఎందుకు దాక్కుంటున్నారు? ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అయ్యో, నాన్న పొదల్లో సుప్రీమో వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా ఏంటి? ఆయన చాలా భయపడిపోయారనుకుంటా. ఇలాంటి టైంలోనే ఒక ఏలియన్ ఇంకొక ఏలియన్కి పనికి రావాలి. నాన్నని నేను బయటికి తీసుకొస్తాను. వచ్చేసాను. నవీన్, నువ్వు ఇక్కడేంటి? ఒకవేళ మీరు ఇక్కడుంటే మరి లోపల పొదల్లో ఉన్నదెవరు? నాన్న, మరి ఇక్కడ ఇదేంటి? దీన్నేమంటారు? మీరందరూ హ్యూమన్స్ గురించి కొంచెం హోంవర్క్ చేయడం మంచిది. ఇది పాము, పాము. పైగా ఇది చాలా డేంజరస్ గా ఉంటుంది. డేంజర్? పాము? బయట నుండి శబ్దం ఏంటి? పాము, కపడండి కపడండి! గోటల్ అంకుల్ ఇంకా ఆంటీ జారుకోవడం చాలా మంచిదైంది. నా పని ఈజీ చేశారు. స్నేక్ బ్రో, జస్ట్ చిల్ అండ్ గో. ఇది ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు పాము బ్రోకి బై బై ఎలా చెప్పాలో చూడాలి. అయ్యో అయ్యో, ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి? అభిమన్యు, మన ఏలియన్ రీసెర్చ్ ఏం చెప్తుంది దీని గురించి? ఈ పాము తన ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లోకా? మన ఇంటికా లేకపోతే పక్కింటికా? అయినా అసలు ఈ పాము ఇంట్లో ఎలా ఉంటుంది? ఓహో, ఆ ఇంట్లో కాదు, పాము పుట్టలోకి. ఏంటి మమ్మీ మీరు? ఇదిగో కట్ట, రెడీ టు మేక్ పుట్ట. అభిమన్యు ఇస్ రెడీ విత్ ద బూరా. మంచిదైంది ఇక్కడ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రాక్ నేను కొద్ది రోజుల క్రితమే అప్లోడ్ చేసుకోవడం. ఫైనల్లీ ఇది లోపలికి వెళ్ళిపోయింది. రిలాక్స్ ఎవ్రీవన్, పాము వెళ్ళిపోయింది. కానీ అభిమన్యు, నువ్వు ఈ బూర వాయించడం ఎప్పుడు నేర్చుకున్నావు? మమ్మీ మోసపోయారు కదా, ఇది బూర కాదు, ఇది డీజే అభిమన్యు డౌన్లోడ్ చేసిన వీజే ట్రాక్. ఇప్పుడు ఈ బూరే లేకపోయిందంటే ఇంకా మన ఏలియన్స్ కాలం అంతం అయిపోయినట్టే. నేను ఒంటరి వన్ అయిపోయాను, నేను ఒంటరి వన్ అయిపోయాను. నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. సూపర్ గ్లూ, హ్యూమన్స్ పలే వస్తువుని కనిపెట్టారు. తిరిగిపోయిన ప్రతి వస్తువుని అతికిస్తోంది కేవలం 5 సెకండ్లు. నేను కూడా ట్రై చేస్తాను. ఏం చెత్త వస్తుంది కనిపెట్టారు పాప హ్యూమన్స్. సూపర్ బ్లూ పెద్ద బెస్ట్, చిన్ని వదిలిపెట్టలేదు. ఒకవేళ నువ్వు గ్లూని వదలకపోతే ఇక్కడ నేను గ్లూ ఎలా వదిలేస్తుంది? నవీన్, 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 ఐ మీన్ నాన్న, మీరిద్దరు ముందు నవ్వడం ఆపి వచ్చి నాకు హెల్ప్ చేయండి. గ్లూని వదిలించమని చెప్పాను, నన్ను ఎగిరేమని కాదు. అయ్యో, నా కళ్ళ ముందు ఏలియన్! ఇది నిజమా లెక్కలా? ఏ ఏలియన్ వెతకడానికి నేను 1,00,000 అడుగులు వేశాను. ఈ రోజు అది నా అడుగులు దగ్గరికి వచ్చింది. వావ్, పారిపో నవీన్, లేకపోతే నువ్వు జీతాంతం ఈ గొట్టల అడుగుల దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. పట్టేసుకున్నాను ఏలియన్, నిన్ను పట్టేసుకున్నాను. అయ్యో, ఏలియన్ ని పట్టేసుకున్నాను, పట్టేసుకున్నాను. ఎంత దూరం పారిపోతావు ఏలియన్? ఇప్పుడే చెప్తాను. గొట్టల ఏలియన్
ఏలియన్ కి అలాగే ఏలియన్ గోటాలకి నాకు ఎప్పటికీ దూరం కాలేవు. గోటాల నాన్న విషయంలో ఏదైనా గందరగోళం చేయడానికి ముందే మనం ఆయన్ని కాపాడి తీరాలి. అభిమన్యు వద్దు, తొందరలో తెలివిని కోల్పోవడం మంచి పని కాదు అభిమన్యు. ఈ లేజర్ గన్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏయ్, ఎక్కడ దాక్కుంటున్నావు? అయ్యో, ఎక్కడికి పోతావు బాబు? నిన్ను పట్టుకునే తీరుతాను ఏలియన్, తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? పారిపోనవీన్, నవీన్ని కాపాడాలన్న గొడవలో మనం ఇరుక్కుపోతామే. మిస్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తావు ఏలియన్? ఇప్పుడు తప్పించుకొని ఎక్కడికి పోతావు? ఇప్పుడు కరెక్ట్ గా దొరికావు. ఈ రోజు కోసమే నేను ఈ ట్రక్ తయారు చేయించాను. ఇలా ఇరుక్కుపోయానంటే ఆహా, ఈ గోటాల బీమ్స్ లో ఈ అభిమన్యు కుక్కి ఎక్కడ ఉండిపోయారు? అయ్యో కాపాడండి. అలాగా బాబు, తప్పించుకోవాలా? కానీ నా ఈ లేజర్ కేజ్ ని బ్రేక్ చేయడం కష్టమే కాదు, అసంభవం కూడా. ఇప్పుడు లోకం ఏలియన్ ని చూస్తుంది. ఏలియన్, మిస్టర్ గూటాలో చూసేశారు. డోంట్ వరీ, నేను మిషన్ ని కాపాడేశాను. అరే డాడ్, మీరా? ఆహా, నేనే. అలా నడుచుకుంటూ వెళ్తున్నానా? ఇక్కడ బాగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఇంకా అప్పుడే వచ్చేసాను, చూశాను మిస్టర్ గోటాలా ఇటువైపు వస్తున్నారు. అప్పుడు వెంటనే నేను నా పవర్స్ ని యూజ్ చేసి ఇతని స్టాచ్యూ లాగా మార్చేశాను. ఇప్పుడు తను దేన్ని కూడా చూడలేడు, వినలేడు. మీరు చెక్ చేసుకోండి. వావ్, అందుకే మీ పవర్ చాలా ఇంపార్టెంట్ డాడ్. ఒకవేళ మీరు ఈ రోజు ఉండకపోయి ఉంటే ఏం జరుగుండేది? ఇంకా తర్వాత నుండి మీరు లేకపోతే మన మిషన్ పరిస్థితి ఏంటి?